హలో లూయా రైజోలాడ్ ప్రభు యేసు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాల సమయంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఏషయా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనమును మనం ఈరోజు వాక్య ధ్యానముగా ధ్యానం చేసుకుందాం యహోవ వాక్యమునకు భయపడు వారలారా ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనపడినట్లు యహోవ మహిమ నొందునుగాక అని చెప్పుదురు వారే సిగ్గుపడుదురు సిగ్గు నొందుదురు అమేన్ హలోయ ప్రభువైన క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇదొక అద్భుతమైన వాగ్దానము ఎవరైతే ఈ యొక్క సమయంలో క్రీస్తు గురించి శ్రమలు అనుభవిస్తున్నారో ఏసుక్రీస్తు నామమును బట్టి అణచివేయబడుతున్నారో హింసింపబడుచున్నారో మిమ్మను మీ సంఘము నుండి సమాజము నుండి ఎవరైతే వెలివేశారో నిజముగా దాన్ని బట్టి మీరు సంతోషించండి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారే సిగ్గుపడతారు అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుచున్నాడు అయితే ఈ వాగ్దానం అందరికీ వర్తించకపోవచ్చు కానీ వెయ్యి మందిలో ఒక్కరికైనా వర్తిస్తుంది ఖచ్చితంగా అయితే ఒక్కరి కోసమే దేవుడు ఈ వాగ్దానాన్ని ఇవ్వాలి అంటే మనం గమనిస్తే ఆయన నీతిమంతుల కొరకు పరిశుద్ధులమని చెప్పుకునే వారి కొరకు రాలేదు కానీ ఎక్కడైతే తన నామము నిమిత్తము హింసింపబడుచున్నారో తన నామము నిమిత్తం దూషించబడుచున్నారు వెలివేయబడుచున్నారు అది ఒక్కరైనా వారి కోసమే వచ్చారని దేవుడు మాట్లాడుచున్నాడు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక ఉపవా ఉపమానమును మనం గమనించినట్లయితే వంద గొర్రెలు కలిగిన వ్యక్తి దగ్గర నుండి తొంభై తొమ్మిది గొర్రెలు ఉండి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం కాపరి వెళ్ళాడు చూసారా అది దేవుని యొక్క గొప్పతనం ఈరోజు మేము పరిశుద్ధులము మేము మాత్రమే పరిశుద్ధులము మేము దేవుని కలిగి ఉన్నవారము మేము నీతిమంతులము మా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని ఆత్మీయ గర్వం కలిగిన వారి కొరకు కాదు కానీ ఇదిగో దేవుని వాక్యమునకు భయపడుచు దేవుని వాక్యమునకు ఎవరైతే భయపడుతున్నారో వారి కొరకు ఆదరణ కలిగించే వాగ్దానాన్ని దేవుడు నిజంగా ఈరోజు మనకు అందించాడు ఎవరైతే ఒక్కరు ఈ విషయంలో దేవుని నామమును బట్టి దూషించబడి వెలివేయబడి స్వజనుల చేత దూషించబడుచు వెలివేయబడుచు త్రోసివేయబడుచు హింసించబడుచున్నారో ఆ ఒక్కరికి వారిని సంతోషపరచాలని దేవుడి వాగ్దానాన్ని ఇచ్చాడు సమాజాన్ని ప్రేమించే వారైనప్పటికీ సమాజం నుండి సంఘము నుండి అన్యాయంగా వెలివేయబడిన అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారి జీవితాల్లో కూడా సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని మనం ప్రభువును కోరుకుందాం నిజముగా మంచి బుద్ధి కలిగి భయంతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఈ యొక్క వాగ్దానం వర్తిస్తుంది వారి యథార్థతను బట్టి పరిశుద్ధతను బట్టి తమ సొంత సహోదరుల చేత అసహ్యుకోబడి దూషించబడి కొట్టబడి పెట్టబడి హింసింపబడి బహిష్కరించబడిన వారే వీరు వీరికి ఇలాంటి పరిస్థితి రావడం వారికి నిజంగా చేదైన అనుభవమే ఈరోజు నీ సంఘము నుండి నీ యొక్క సమాజము నుండి నీవు నీ యొక్క కులము నుండి నీ యొక్క పరిస్థితుల నుండి దేవుని కొరకు నువ్వు వెలివేయబడినట్లయితే నీవు ఆ యొక్క మందిరము నుండి నీవు వెలివేయబడినట్లయితే నీవు దాని గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బహిష్కరించారో బహిష్కరించిన వారిని దేవుడు ఇదిగో నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో మిమ్మల్ని ఎవరైతే దూషించారో వారే సిగ్గుపడేటట్టుగా నేను చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు కాబట్టి నా ప్రియమైన వారలారా నిజముగా నీవు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే క్రీస్తుని సారూప్యంలో ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే నిజంగా ఈ అద్భుతమైన వాగ్దానం నీ కొరకే ఒక విషయాన్ని మనం గమనిద్దాం మనం ఎంతో భక్తి చేస్తున్నాం కానీ క్రీస్తు ప్రేమను మనం కలిగిలేము క్రీస్తు ప్రేమను కలిగిలేము ఏంటి క్రీస్తు ప్రేమ అంటే క్రీస్తు ప్రేమ నిజంగా అగాపే ప్రేమ అనంతమైన ప్రేమ తప్పిపోయిన కుమారుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఎద్దు నుండి తనకు కావలసినదంతా తీసుకొని దూర ప్రయాణము పోయి దానిని వ్యభిచారము కొరకు పాపము కొరకు ఎంజాయ్ చేస్తూ సమస్తమును పోగొట్టుకొని ఒంటరి వాడై దిక్కులేని వాడై అక్కడ పందులు తినే తొట్టి పొట్టును కూడా తిని జీవితం గడుపుచున్నప్పుడు ఆ సమయంలో తను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకుని ఆ సమయంలో తను ఎంతైతే ఇబ్బంది పడుచున్నాడో తన తండ్రి ఇంట ఏ విధంగా సంతోషం ఆనందం కలదో దాన్ని జ్ఞాపకం చేసుకొని తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమను చూశారా నిజముగా తప్పు చేసిన తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు వచ్చేటప్పుడు అతని బట్టలు ఎలా ఉన్నాయో అతని పరిస్థితి ఎలా ఉందో గడ్డము పెరిగి గుర్తు బట్టలేని వాడిగా పిచ్చివాడిగా ఉన్న ఆ గవిని ఎద్దకు రాగానే ఎదురుగా వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని అయ్యో వీడు ఇప్పటిదాకా పాపం చేశాడు ఇప్పటిదాకా వ్యభిచారం చేశాడు నన్ను దూషించి వెళ్ళిపోయాడు నా యుద్ధ నుండి వెళ్ళిపోయాడని అనుకోలేదు ఆ ప్రేమ నిజంగా చాలా అనంతమైన ప్రేమ అంతటి ప్రేమను మనం కలిగి లేము ఎందుకంటే మన సహోదరునితో మనకు సమాధానం లేదు మనతోటి ప్రార్థనకు వచ్చే మనతోటి వారికే మనకు సమాధానం లేదు కానీ మనం భక్తులుగా చలామణి అవుతున్నాం ప్రేమైన వారలారా ఇక్కడ దేవుడు మీతో మాట్లాడుచున్నారు మీరు గినక బహిష్కరించబడిన వారైతే మీరు వెలివేయబడిన వారైతే మీరు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మీరు ఎక్కడ నుండి ఏ పరిస్థితి నుంచి మీరు వెలువేయబడ్డారో ఎక్కడ నుంచి మీరు త్రోసివేయబడ్డారో ఎక్కడ నుంచి మీరు నెట్టివేయబడ్డారో మిమ్మల్ని నెట్టివేసిన వారే సిగ్గుపడేటట్లుగా నేను చేస్తానని దేవుడు మీతో మాట్లాడుచున్నాడు కాబట్టి యహోవ నామాన్ని ఉపయోగించుకుంటూ వారు సాతానుకు సేవ చేస్తున్నారు ఇలాంటి వారు దేవుని పేరు ఉపయోగించుకొని సాతానుకు సేవ చేస్తున్నారు యహోవ నామాన్ని ఉపయోగించుకుంటూ విషపూరితమైన కాటు వేయడం సాతాను యొక్క కుయక్తిక నిదర్శనం ఎందుకు నిజముగా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండాలని దేవుని లేఖనం సెలవి సెలవిస్తున్నది కదా ఆనాడు ఆదియ పూస్తుల ప్రేమ అందరినీ ప్రేమించారు కదా అందరూ పాపులే అందరూ పాపం చేసిన వారే పాపుల కొరకే కదా క్రీస్తు వచ్చింది మరి అటువంటి అప్పుడు కొంతమందిని ద్వేషిస్తూ కొంతమందిని ప్రేమిస్తూ కపటమైన కుయక్తి ప్రేమను కలిగి ఉన్న ఈరోజు సంఘాన్ని మనం చూసినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు సంఘాన్ని బట్టి కాదు కానీ సంఘ నడిపింపును బట్టి కాదు కానీ వారి యొక్క సొంత క్రమాన్ని బట్టి కాదు కానీ కేవలం క్రీస్తుని బట్టి క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే నీవు నడుచుకోవాలని దేవుడు నీతో సెలవిస్తున్నాడు నీవు నీవుంటున్న పరిస్థితుల్లో నీవుంటున్న సంఘంలో నీవుంటున్న సమాజంలో నీవున్న పరిస్థితి ఏదైనా సరే అది దేవునికి వ్యతిరేకమైతే నీవక్కడ నుండి దూరముగా వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే అది సాతానుకు సంబంధించిన శోధన హింసించబడుచు ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఇవ్వబోయే ప్రత్యక్షతయే గొప్ప నిరీక్షణ తాను ఏర్పరచుకున్న వారి తరపున వ్యాధ్యవాడే ఉత్తరవాదిగా వారిని ఆదుకునే రక్షకునిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి ఒక గొప్ప విడుదల వారిని హింసిస్తున్న వారికి అవమానము కలుగుతుంది ప్రభువా మనుషుల యొక్క అవహేళనకు గురి కాపడుతున్న నీ యొక్క ప్రజల ఎడల నీ యొక్క వాగ్దానాలు నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థించాలి ప్రియమైన వారలారా మనం గమనించినట్లయితే దేవుని వాక్యము కొరకు దేవుని నామము కొరకు దూషించబడుచున్న వారు హింసించబడుచున్న వారు అనేక మంది ఉన్నారు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈరోజు మనం క్షేమముగా సంతోషముగా ఆనందముగా మనం ఉన్నామంటే కేవలం అది నిన్ను బట్టి నన్ను బట్టి నీ యొక్క పరిశుద్ధతను బట్టి కాదు కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనం సంతోషముగా ఉన్నామని మనం గ్రహించాలి ఎవరైతే హింసించబడుచున్నారో ఎవరైతే తోసివేయబడుచున్నారో ఎవరైతే నెట్టివేయబడుచున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం వారు కూడా సంతోషంగా ఉండాలని వారు కూడా దేవుని యొక్క మాట చేత ఆదరించబడాలని మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో ఏ యొక్క పరిస్థితిలో ఉన్నావో వెలువేయబడ్డావా దూషించబడ్డావా నీ అన్న వాళ్ళే నిన్ను వెలివేశారా అయితే నీవు దిగులు చెందాల్సిన పని లేదు నీవు బాధపడాల్సిన పని లేదు అవన్నీ దేవుడే చూసుకుంటాడు ఏమంటున్నాడంటే నిన్నెవరైతే హేళన చేశారో వారు సిగ్గుపడేటట్లుగా చేస్తా అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నీవు దిగులు చెందాల్సిన పని లేదు నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతటి గొప్ప వాగ్దానాన్ని పొందిన నీవు దేవుని ఎందు దేవుని కృపకు పాత్రుడు అయినట్లుగా నీవు ప్రార్థించినట్లయితే నీ యొక్క ఇరుకులో ఇబ్బందులైన విశాలత కలుగు చేసి గొప్ప నిరీక్షణ కలుగు చేసి నిన్నును నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తమున దీవించబోతున్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుందాం హలలూయ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ యొక్క హృదయాలలో ఫలింపు కలుగుజేయునుగాక హమేన్ హలూయ